సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే ఈ బైబిల్ ప్రశ్నలు జవాబుల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునామములో ఆహ్వానాన్ని తెలుపుతూ శుభాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి మన ముందున్న ప్రశ్నలోనికి వెళదాం. మొదటి ప్రశ్నను తెర మీద చూద్దాం. మొదటి ప్రశ్న, గతంలో సోదరులు 12 ప్రశ్నలు అడిగారు. అందులో వారానికి ఒక్కొక్కటిగా చెబుతున్నాం. ఇందులో రెండో ప్రశ్నను మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే, పాత నిబంధన ధర్మశాస్త్రం పూర్తిగా కొట్టివేయబడినదా? పాత నిబంధన ధర్మశాస్త్రంకు తేడా ఏమిటి? ఇది వారు అడిగిన రెండవ ప్రశ్న. భూషణం గారు ఏనాను అడుగుతున్నది ప్రశ్న. ఓకే, పాత నిబంధన ధర్మశాస్త్రం పూర్తిగా కొట్టివేయబడిందా అంటే, ధర్మశాస్త్రము అనగానే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అదేంటంటే ఇస్రాయేలు కొరకు మోషే గారు సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం అన్నారు. అంటే కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రంగా మీరు భావించకుండా, 10 ఆజ్ఞలతో పాటు ఇస్రాయేలు పాటించవలసిన నియమాలు, నిబంధనలు, పండగలు, ఆచారాలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము క్రింద వచ్చినవి. వారు ఆచరించడానికి వచ్చేసరికి దేవుడు ఇస్రాయేలుకంటూ కొన్ని నియమావళి, కొన్ని కట్టుబాట్లు అనేవి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అది కొట్టివేయబడింది. అది క్రీస్తునందు కొట్టివేయబడింది అనే మాట మనం కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ పత్రికలో ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం తీయండి ప్రియులారా, 14వచనం అంటున్నాడు చూడండి. మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు, అంటే ఏంటి, నరహత్య చేయకూడదు, తర్వాత దొంగతనం చేయకూడదు, ఇవి మాత్రమే కాదండి ధర్మశాస్త్రం అనగానే, వీరు శరీర సంబంధమైన క్రియలను, కొన్ని ఆచారాలను, కట్టుబాట్లను వీళ్ళు ఆచరించవలసిన నియమావళి వరకు ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు. పాత నిబంధన అన్నాడు అంటే ఇస్రాయేల్ కొరకు ఇచ్చిన పాత నిబంధన. ఆ పాత నిబంధనలో ఏముండేది? కంటికి కన్ను ఉండేది. అంటే ఒకవేళ ఎవరైనా సహోదరుడు కంటిని పెరికి వేశాడు అనుకోండి, వెంటనే కంటికి కన్నుకు బదులుగా వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ సహోదరుడు కూడా ఏ కన్ను అయితే మరి అభ్యంతరపరచబడిందో, లేదంటే ఆ పెరికి వేయబడిందో, గాయం చేయబడిందో, అదే కంటిని గాయం చేసేవాడు. అది కంటికి కన్ను, చావుకు చావు, దెబ్బకు దెబ్బ అన్నది పాత నియమావళి. అది దేవుడు వాళ్ళకి చెప్పాడు ఇశ్రాయేలుకి ఆ రోజు. దానిని చదువునప్పుడల్లా వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని. అంటే యేసుక్రీస్తు వారు రాకతో ఏం చేశారంటే, కంటికి కన్ను, పంటికి పన్ను అని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట ఏదైతే ఉందో దానిని నేను ఇప్పుడు రద్దు చేస్తున్నాను అని ఆయన రద్దు చేశారు. అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనే ఉన్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అంటున్నాడు చూడండి. అందుకే ప్రభు వారు వచ్చి ఏం చెప్పారు, ఏం చెప్పారు ఒక్కసారి ఆయన బోధనలోనే మాటలు మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఆ మాట మరొక్కసారి సందర్భంగా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయం 38-39 వచనాలు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 38-39 వచనాలు ఏమంటున్నారు చూడండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరించకండి. ఎవరైనా ఒకవేళ నీ మీదకి వచ్చి నీ కుడి చెంప మీద కొడితే అటు వానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు. అంటే మారిపోయింది, ధర్మశాస్త్రాన్ని మార్చేశాడు. అంటే పాత నిబంధన, ఆ రోజు వాళ్ళకున్న కఠినమైన నిబంధన, వాళ్ళు ఆచరించలేని కఠినమైన నిబంధన,
వారు పాటించలేని కఠినమైన నిబంధన, దానిని యేసుక్రీస్తు వారు రద్దు చేశారు. ఎందుకంటే ఈ 5వ అధ్యాయం అంతా కూడా చదివితే వాటిని మార్చుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతాయి. 27వ వచనం, 5వ అధ్యాయం 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, వ్యభిచరింపవద్దు అని అన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచినవాడే వ్యభిచరించిన వాడు అంటున్నాడు. నువ్వు వెళ్ళటం చెయ్యటం అది తరువాత, నేను ఇస్తున్న క్రొత్త ఆజ్ఞలు దానిని రద్దు చేశాను. ఒకప్పుడు శారీరకంగా కలిస్తేనే వ్యభిచారం, కానీ ఇప్పుడు మానసికంగా చూపులతో చేస్తేనే వ్యభిచారం. మారిపోయింది అది, ఆ విధానాన్ని మార్చాడు. అలాగే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపడం, ఇంకా ముందుకు వెళితే మనం 21వ వచనం చూడండి ప్రియులారా, నరహత్య ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ ఒక మనిషి మనిషిని చంపే అనే ఈ భయంకరమైన దారుణమైన క్రియ, అలా చేసేవాడు విమర్శకు లోనగునని మీ పూర్వీకులతో మోషే ధర్మశాస్త్రం అది చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో ఏం చెప్తున్నానంటే, తన సహోదరుని మీద కోపం తెచ్చుకునే ప్రతి వాడు నిష్కారణంగా విమర్శకు లోనగును అంటున్నాడు చూడండి. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోను అంటే, వ్యర్థుడా అని చెప్పినందుకే మహాసభ దగ్గరికి వెళ్ళాలా, ద్రోహి అని చెప్పినందుకే నరకాగ్నికి వెళ్ళిపోతాడా, ద్రోహి అండమేంటి, నోటితో ఒక వ్యక్తిని చంపడం ఏంటి, ఎంత తేడా ఉంది. ఇది కేవలం మాట, అది క్రియ. ఈ మాట అన్న మనిషి బ్రతికే ఉంటాడు, కానీ అక్కడ క్రియ చేయటం వల్ల మనిషి చచ్చిపోతాడు. కానీ మారిపోయిందా? అవును మారిపోయింది. అంటే అది పాత నిబంధన, పాత ధర్మశాస్త్రము అన్నారు దాన్ని. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం చూడండి, అపొస్తలులైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును, అంటే ధర్మశాస్త్రాన్ని అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం అంటున్నాడు చూడండి పౌలు గారు. విధి, ఆ విధుల రూపంలో ఉన్న ఆజ్ఞలవన్నీ అదే ధర్మశాస్త్రము. విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయను ఏకము చేశాను. అంటే ఇది గొప్ప గోడలా ఉంది, ఈ గోడను ఆయన కూలదోశాడు. అటు ఇస్రాయేలీని ఇటు అన్ని జనాంగాన్ని కలిపాడు. ధర్మశాస్త్రం అనేది అభ్యంతర కారణంగా ఉండేది, పాత నిబంధన, అది ఇస్రాయేలుకే. ఎందుకంటే ఇవన్నీ వాళ్లకు మాత్రమే చెందినవి, వాళ్ళ గోత్రాల్లో పుట్టిన వాళ్ళకే చెందుతాయి సుమా, ఎవరికి పడితే వాళ్ళకు రావండి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, వీరు ఇస్రాయేలీలు అంటున్నాడు చూడండి. అంటే ఇస్రాయేలీలు అయిన వాళ్ళకి ఎలాంటి విధులు ఉన్నాయంటే, ఎలాంటి హక్కులు ఉన్నాయంటే, వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమ నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు. ఏమండి అంటే వీళ్ళకి ఎన్ని ఏమంటారు దాన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూసారా వాళ్ళకి. ఆ రోజు ధర్మశాస్త్రం ఉందట, అర్చన ఆచారాదులు ఉన్నాయట, పితరులు వారివారట, ఏమండి నిబంధనలు ఉన్నాయంట. ఇన్ని చెబుతున్నాడు అంటే ఇవన్నీ వాళ్ళకి చెందినవి, ఇవన్నీ వాళ్ళకు ఉండటం వల్ల మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇస్రాయేలీలతో ఐక్యం కాలేకపోయారు. కనుక ఇవన్నీ అభ్యంతర కారణంగా ఉన్నాయి కాబట్టి యేసు ద్వారా, సిలువ ద్వారా, ముందు మనం చదువుకున్నట్లుగా అవన్నీ కొట్టివేయబడి, అది ఆ మాటకు అర్థం. ఏనా అర్థమవుతుందా? కనుక ఇక్కడ కొట్టివేయబడింది అంటే ఏం కొట్టివేయబడింది? వారు నియమించలేని అర్చనాచారాదులు. ఒక తప్పు చేశారు అనుకోండి, పావురాన్ని నర్పించాలి, కోడి నర్పించాలి, రక్తాన్ని చిందించాలి, దాన్ని ప్రోక్షించాలి, దాని అంతరాలు తీయాలి, దాని అగ్ని మీద బలిపీఠం మీద కాల్చాలి, ఇన్ని ఉండేవండి అవన్నీ. వాళ్ళ గుడారాల పండుగ ఉండేదండి, పర్ణశాలల పండుగ ఉండేదండి, వాళ్ళకి తినే దగ్గర పస్కా పండుగ ఉండేదండి, ఇన్ని రకాల పండుగలు, అవన్నీ చాలా నిష్ఠతో నియమావళితో చేయాలి. అవేవి మనకి ఇప్పుడు లేవండి, నిజంగా అదృష్టవంతులు మనం. అవన్నీ తీసేశారు యేసుప్రభు వారు. అది పాత నిబంధన తీసివేయబడ్డం, ధర్మశాస్త్రం తీసివేయబడ్డం. అంతేగాని మంచిని తీశాడని కాదు, అక్కడ నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించిన మంచిని తీయలేదు. విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన మనిషి చేయలేని బరువైన కట్టడాలను మాత్రమే తీసేశాడు. కానీ ప్రేమ, మనుషుల మధ్య ఆదరణ, ఏమంటే దేవుని మీద ఉన్న వాత్సల్యం, ఇవన్నీ అలాగే ఉన్నాయి ధర్మశాస్త్రంలో. అవి మార్పు జరిగాయి అంతే, ఇది గమనించండి. ఓకేనా? నెక్స్ట్ మిగతా ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం, దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా. ఓకే.
ఏమండి తర్వాత ప్రశ్న, చీరాల నుంచి అడిగిన వారి ప్రశ్నకి రెండు జవాబులు చెప్పాం ఇప్పుడు. ఏమండి భూషణం గారిది. ఓకే ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటది, వందనాలన్నయ్య నా పేరు దయా, 25 సంవత్సరాలు చీరాల నుంచి. నాది ఒక చిన్న సందేహం అన్నయ్య, సినీ పరిశ్రమ సినిమా నటులు అందరూ దేవునికి విరోధం అని అందరూ అంటున్నారు. నా సందేహం ఏంటంటే సినిమా యాక్టర్స్ కూడా దేవుని నమ్మి బాప్తిసం పొందినవారు, రజనీకాంత్, జయసుధ ఇంకా తదితరులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికీ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు. మనం బాప్తిసం తీసుకునే ముందు సంఘం ఎదుట రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములు సాక్ష్యం ఇస్తాము కదా, మరి ఆ సాక్ష్యం మనం ఎదిరించినట్టే కదా, మరి దీనికి శిక్ష ఉండదా? సినీ పరిశ్రమ ఇంత ఘోరమైనది అయినప్పుడు దేవుడు ఎందుకు దానిని రూపుమాపడం లేదు? సినీ ఇండస్ట్రీ వచ్చి సుమారు 100 సంవత్సరాలు అయింది కానీ ఇంకా దేవుడు వారిని శిక్షించకుండా ఎందుకున్నాడు? సినీ ఇండస్ట్రీ కూడా యేసుక్రీస్తును విశ్వసించిన ఎంతోమంది దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తమ ఆస్తులను సైతం పేదవాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడా లేదా రక్షిస్తాడా? ఒకవేళ వాళ్ళని రక్షిస్తే వాళ్ళు పాపం అని చెప్పిన సినిమా వ్యవస్థ నుండి కదా వాళ్ళు డబ్బు సంపాదించి, మరి అలాంటి డబ్బును దానం చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? మీ నుండి నా సందేహాలకు సరైన సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను. ఏమండి అంటూ దయా ప్రశ్నిస్తున్నాడు. ఓకే నాన్న, ఈ సినిమా రంగం అనేది ఏమండి ఒకప్పుడు ఒక నాటకాలుగా, ఏమంటే వీధి నాటకాలు కూడా ఎందుకు వేసేవారో తెలుసా, ప్రజలను చైతన్య మార్గంలోనికి నడిపించడానికి నాటకం అనేది, ఈ వ్యవస్థ అనేది బయలుదేరిందండి. అప్పటికి వ్యవస్థగా లేదు, కేవలం నాటకాలు, కథలు రాసిన వాళ్ళు నాటకాల రూపంలో ప్రజలను చైతన్యం చేయడానికి ప్రజల మధ్య చేసిన ప్రదర్శనలు. ఏమంటే నాటిక, ఒక నాటికను ప్రదర్శించి దాని ద్వారా సమాజానికి మంచిని చెప్పడానికి ఆరంభమయ్యాయండి ఇవన్నీ కూడా. అలా 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 సంవత్సరాలు గడిచే కొద్దీ ఇది ఎలాగా పరిణమించిందంటే, ఇదిగోండి ఈరోజు సినీ ఇండస్ట్రీ అయిపోయిందండి. ఇండస్ట్రీయా అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటి అంటే, ఈ కర్మాగారంలో ఏం తయారవుతున్నాయి, దీని అవుట్పుట్ ఏంటో మీకు తెలియదు కాదు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఒక ఎలక్షన్స్ గొడవ నిజంగా ఒక పార్టీ వైపు ఒక వర్గం వైపు మరికొంతమంది, మరొక వర్గం వైపు మరికొంతమంది, వాళ్ళు కొట్లాడుకొని కాట్లాడుకొని ఖర్చుకొని ఏంటి, దేనికి ఎలక్షన్స్, ఎవరిని ఉద్ధరించడానికి ఎలక్షన్స్, ఏమండి పోనీ ఆ సినీ రంగం ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలేంటి, ఏమండి ఆలోచించండి ఏం మేలు జరుగుతుంది అంటే, వినోదమా? వినోదం అంటే ఎలాగైనా వినోదాన్ని ఇవ్వచ్చు, కానీ దాని ద్వారా ఈరోజు సమాజానికి చూపిస్తున్నది ఏంటి, కేవలం 99.9% ఏంటి 99.9% ఉన్నది ఏంటో తెలుసా అండి, ప్రజలను లేదా సమాజాన్ని తప్పుత్రోవ పట్టించే దారుణమైన విధానాలు. ఒక నరుక్కోవడం కానివ్వండి, చంపుకోవటం కానివ్వండి, దోపిడీ విధానం కానివ్వండి, బూతులు కానివ్వండి, వ్యంగ్యమైన చేష్టలు కానివ్వండి, ఇక రకరకాలు ఇవన్నీ కూడా వ్యవస్థ నుంచి వస్తున్నాయి. వాడు ఏదైనా అనుసరిస్తే వెంటనే దాన్ని వీళ్ళు అనుకరిస్తున్నారండి. అంటే అంత ప్రభావం, ఒక బుడ్డోడిని చిన్న పిల్లాడు కూడా వాటి నోటు వెంబడి వాళ్ళు ఇమిటేట్ చేయటం కానీ, వాళ్ళ డైలాగ్స్ ఇమిటేట్ చేయటం కానీ, ఏమండి వాళ్ళ నృత్యాలు ప్రదర్శించటం కానీ ఇమిటేట్ చేయటం కానీ, అంటే అది ఒక ఎలాగంటే ఒక మేనియా, ఒక ఫోబియాలా తయారైపోయింది అది. ఏమండి కనుక దాని ద్వారా ఈరోజు సమాజానికి అందేది చెడేనండి, ఎక్కువ చెడే. అలాంటప్పుడు దాని ద్వారా సమాజానికి మంచి చేసిన వాళ్ళు నమ్మిన వాళ్ళు ఉన్నారంటే నమ్మితే అసలు అందులో ఉండవు, ఆ రొంపులో ఆ కంపులో నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు బయటకు వచ్చేయాలి. పోనీ బయటకు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారా, జయసుధ గతంలో వచ్చేసింది, ఆమె ఏదో విశ్వాసురాలుగా మారిపోయింది అన్నారు, మళ్ళా తర్వాత ఫిల్మ్స్లోకి వెళ్ళిపోయింది. ఇలా ఎంతమంది వచ్చిన వాళ్ళు నిజంగా సత్య సంబంధమైన వాక్యం వైపు వచ్చారా? వచ్చిన వాళ్ళందరూ భక్తులు అనుకోకండి, వచ్చిన వాళ్ళు ఆర్సీఎంలోకి వెళ్ళిపోతే, వచ్చిన వాళ్ళు డినామినేషన్లోనికి వెళ్ళిపోతే, వచ్చిన వాళ్ళు అబద్ధ బోధల్లోనికి వెళ్ళిపోతే, దానివల్ల వాళ్ళు రాక వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? ఏదో ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకోవడం తప్ప సత్యాన్ని తెలుసుకోకపోతే వాళ్ళ విశ్వాసం కూడా నిష్ప్రయోజనం. నమ్మామని చెప్పుకోవడం కాదండి, దేనిని నమ్మారు, నిజాన్ని నమ్మారా లేదు అబద్ధాన్ని నమ్మారా? అవునండి, ఈరోజు ఆ సినీ వ్యవస్థలో నుంచి ఎవరో కొందరు బయటకు వచ్చామని చెప్పుకుంటున్న వారిలో కూడా మెజారిటీ, అధిక శాతం మంది మరలా తప్పుడు వాక్య విధానంలోనికి వెళ్ళిపోయారు. అంటే స్వస్థతలని, దొంగ బోధలని, ఏమండి మాయలని, ఏదో ప్రార్థిస్తే దేవుడు కనబడుతున్నాడని, దేవుడు వాళ్ళకి ఏదో మేలులు చేస్తున్నాడని, ఇలాంటి తప్పుడు విధానాలకు వెళ్ళిపోయారు. అంటే ఒక తప్పులో నుంచి మరొక తప్పులో పడ్డారు వాళ్ళు, కనుక వాళ్ళు ఏదో వచ్చేసారని మీరు అనుకోకండి.
కనుక వచ్చిన వాళ్ళు ఏదో చేస్తారు అంటే ఏమండి, ఏది చేసినా వాక్య సంబంధమైనదై ఉండాలి. మరి ఏదో వాళ్ళు దాన ధర్మాలు చేసేస్తున్నారండి, వాళ్ళు ఏదో త్యాగాలు చేస్తున్నారండి. ఏమండి, ఏది చేసినా తన కుమారుడైన క్రీస్తును సత్యాన్ని అంగీకరించని ఏ ఒక్కరిని కూడా పరలోకపు తండ్రి అంగీకరించడు. అవునా? అంతే. నిజంగా వాళ్ళు వచ్చిన తరువాత యేసుక్రీస్తులో ఉండడం అంటే ప్రభువుని ఏదో పేరుకు ప్రభువు నమ్ముకోవడం కాదండి, సత్యముందు నిలబడటం, సత్య సంబంధమైన క్రియలలో వాళ్ళు ఉండటం. ఏదో పేరుకు ప్రభువు నమ్మేసుకున్నారండి, విశ్వాసిగా మారిపోయారండి, ఏదో బాప్తిజం తీసేసుకున్నారండి. గతంలో చూసారు వైరల్ అయ్యి ఏదో రజనీకాంత్ గారు బాప్తిజం తీసేసుకున్నారండి, లేదా ఎవరెవరో బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకోవడం పరలోకానికి అర్హత కాదది. బాప్తిస్మం అనేది ఒక తొలి ప్రథమం ఇట్టది. ఆ తర్వాత నమ్మకంగా చివరి వరకు నువ్వు బ్రతకాలి, క్రీస్తును కొరకు క్రీస్తును ప్రకటిస్తూ. అవునా? ఆయన వెంబడించిన వారు ప్రతిదినం ఆయన సిలువను ఎత్తుకుంటూ ఎన్నో చెప్పాడు బైబిల్లో. కనుక అలాంటి సత్య సంబంధమైన బోధనలోనే ఉన్నారు వాళ్ళంతా. అది మీరు ఆలోచించాలి. అదేది మీరు ఆలోచించకుండా వాళ్ళంతా వచ్చేసారండి, వాళ్ళంతా విశ్వాసులుగా మారిపోయారండి, వాళ్ళంతా వాళ్ళ డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తున్నారండి అండి. బైబిల్లో ఒక మాట ఉందండి, కాల్చబడుటకు నా శరీరము ఇచ్చిన, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా కూడా నేను అర్పించేసిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును అంటున్నాడు. అంటే మళ్ళా ప్రేమ ఏంటి? బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా కూడా నువ్వు అప్పగించినప్పుడు ట్రస్ట్గా రాసేసావు. ఏమండి, ఈ మధ్య రజనీకాంత్ గారు ఏదో చెప్పారు, చూడండి నేను చచ్చిపోయిన తర్వాత నా ఆస్తి ఏదైతే ఉందో, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా నేను సంపాదించిన ఆస్తి అది ప్రజలకే చెందుతుంది, నా కుటుంబంలో ఏ ఒక్కరికి వెళ్ళదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమండి, అయితే ప్రజలకు మేలు చేసినంత మాత్రాన దేవుడు పరలోకంలో వీళ్ళకి చోటిస్తాడా? అక్కడ ఆలోచించాలి. అదే అందుకే ఆ మాట అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ 3వ వచనం, బీదల పోషణ కొరకు. ఎంతమంది అయితే బీదలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పోషణ కోసం, నా ఆస్తి మొత్తం అంతా ఇప్పుడు రజనీకాంత్ గారి లాగా మొత్తం నేను సంపాదించినంతా కూడా ఇచ్చేస్తాను అని, చివరికి నా శరీరాన్ని కూడా కాల్చడానికి ప్రజల కోసం నేను అర్పించేస్తాను అని ఒకవేళ అంటే, ఎవరైనా ముందుకొస్తే ప్రేమ లేకపోతే ఏ ప్రయోజనం లేదంటున్నాడు చూడండి. అంటే మరలా ప్రేమ ఏంటి? మరలా ప్రేమ ఏంటి? ప్రేమ అనగా ప్రేమ అంటే ఏంటి? బైబిల్ అంటే దేవుడు చెప్పిన మాటలకు అనుగుణంగా నువ్వు బ్రతకటమే ప్రేమ. బైబిల్ చెప్పిన విధంగా నువ్వు జీవించటం ప్రేమ. నీ సహోదరుని ప్రేమించకుండా అంటే సత్య సంబంధిగా నువ్వు లేకుండా ఏమండి ఏదో తప్పుడు విధానాలలో తప్పుడు బోధలలో, ఎందుకంటే చాలామంది అబద్ధ బోధలు ఉన్నాయండి, సమాజం నిండా అబద్ధ బోధలు అలుముకున్నాయి. ఏమండి, ఇప్పుడే మీరు విన్నారు కదా జాన్సన్ గారి మాటల్లో, అంటే ఎన్ని తప్పుడు బోధలలోనికి సమాజం వెళ్ళిపోయింది. నమ్మిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి, సత్యాన్ని నమ్మిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందరు సత్యాన్ని నమ్మారు, ఎందరు సత్య సంబంధులుగా ఉన్నారు? అందరూ సత్య సంబంధులా? కాదు కదా. ఇక్కడ మీరు ఆలోచించాలి. అందుకే గతంలో కూడా నేను ఒక ప్రశ్నకు జవాబు చెబుతూ నేను అన్నాను ఏమనంటే, ఈరోజు చాలామంది అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారండి అని పొంగిపోతున్నారు, చంగులు గుద్దుకున్నారు. మరి అలాగ అనుకుంటే ప్రపంచవ్యాప్తముగా అధిక శాతంలో ఉన్న క్రైస్తవులు రోమన్ క్యాథలిక్స్ అండి. అంటే రోమన్ క్యాథలిక్ మిషన్కి సంబంధించిన డినామినేషన్ ఫాలోవర్స్ వాళ్ళంతా. మరి అందులో మరియుకు వాళ్ళు ప్రధాన స్థానం ఇస్తారు బైబిల్ కన్నా? అది అదనంగా వాళ్ళ దగ్గర మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఏమండి, బైబిల్ చెప్పిన విధానంలో కాకుండా వాళ్ళకంటూ కొన్ని ఆచారాలు విధానాలు కొన్ని ఉన్నాయి. ఇందుకు దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ సరిపోలిస్తే, బైబిల్తో పోలిస్తే అవన్నీ భిన్నంగా ఉన్నట్టే కనబడుతుంది. అంటే విగ్రహారాధన లాంటివి, ఓ బొమ్మలు పెట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం, పూజలు చేయటం, ఇవన్నీ మనకు కనబడతాయి, ధూపాలు వేయటం. మరి ఇవి సత్య సంబంధులా వీళ్ళందరూ కూడా? క్రైస్తవుల పేరుకు ఏదో పేరు క్రైస్తవులు కాబట్టి క్రీస్తు ఖాతాలో వేసేద్దాం అంటారు వీళ్ళందరినీ? కాదండి. ప్రేమ కలిగిన వారు అంటే నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు అంటే క్రీస్తును అనుసరించిన వారు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు, అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. అంతే కదండి ప్రేమకు డెఫినేషన్ ఏంటి? ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకోసం నా ప్రాణం పెట్టాను. నిజంగా మీరు లోకాన్ని దేవుని మీరు ప్రేమిస్తే ఏం చేయాలి? ఈ సమాజాన్ని దేవుని వైపు తిప్పటం కోసం. మరి తిప్పడానికి ఈరోజున సమాజంలో ఎంతమంది సువార్త పందాలో ఉన్నారు? ఆ ప్రకటిస్తున్న సువార్త సత్య సంబంధమైనది ప్రకటిస్తున్నారు చెప్పండి. మళ్ళీ అబద్ధాలను ప్రకటిస్తున్నారు, స్టేజ్ మీద గెంతుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, వ్యంగ్యమైన పాటలు పాడుతున్నారు. ఏమండి, చాలామంది సినీ హీరోలు వచ్చేసారు, వచ్చేసి వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. అసలు సాక్ష్యాలు చెప్పొచ్చా?
సత్య సంబంధమైనదా సాక్ష్యం? అసలు సాక్ష్యం అంటే ఏంటో, ఎవరిని గురించి సాక్ష్యం చెప్పాలో అన్న కనీస జ్ఞానం లేని క్రైస్తవులుగా మారిన వీళ్ళు సత్య సంబంధులను ఎలాగారా మీరు నిర్ణయిస్తారు? ఏదో సిలువలో ఒక మెడలో ఒక సిలువ వేసుకున్నంత మాత్రాన, ఏదో బాప్తిజం తీసేసుకున్నంత మాత్రాన, ఏదో వీళ్ళు గొప్ప హీరోలు అండి, గొప్ప యాక్టర్లు అండి, వీళ్ళు ప్రభువు నమ్మేసుకున్నారండి. దేవుడు అంగీకరించడారా? లోకం అంగీకరిస్తే అంగీకరించొచ్చేమో, కాదు. కనుక దేవుని కోణం అంటూ ఒకటి ఉంటుంది, దేవుడు అంగీకరించవలసిన విధానం అంటూ ఒకటి ఉంటుంది. ఏదో స్వస్థతలు చేయటమనో, ప్రవచనాలు ప్రవచించటమనో, సాక్ష్యాలు చెప్పడమనో ఇవేవీ కాదు. అవే అవన్నీ నిజమైనవి అనుకుంటే మీరు అక్రమం చేయవాలారా? నా ఎదురుండి పొండి అని ముగింపు రోజు ఎందుకు యేసుప్రభు వాళ్ళతో చెప్తున్నాడు? ప్రవచించేవాళ్ళు తప్పనా? అవును. అద్భుతాలు చేసేవాళ్ళు తప్పనేనా? అవును. ఈరోజు నూనె రాచి దెయ్యాలను వెళ్ళగొడుతూ బైబిల్తో కొడుతూ ఏమండి వేళ్ళు చూపిస్తూ కాళ్ళెత్తుతూ వాళ్ళ మీద రకరకాల విధానాలలో ఏదో మేము దెయ్యాలను వెదలగొడుతున్నామని చెప్తున్న వీళ్ళందరూ కూడా సత్య సంబంధులైన బోధకులేనా? వాళ్ళు అనుసరిస్తున్న అందరూ సత్య సంబంధులైన క్రైస్తవులను మీరు అనుకుంటున్నారా? రిజల్ట్ చెప్పేశాడండి యేసు ప్రభు. రెండు తెలుసా? విశ్వాసులు బహు కొద్ది మంది. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు ఎంతమంది అని రిజల్ట్ చెప్పేశాడు ఫస్ట్ సెంచరీలోనే? ఎంతమంది చెప్పాడని? కొద్ది మందే. పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు కొద్ది మందే. అది ఇరుకు ద్వారం రా, దాని గుండా ప్రవేశించేవారు కొద్ది మందే, దాన్ని కనుగొనువారు కొద్ది మందే అన్నాడు. కనుక కోట్ల సంఖ్యలో ఉన్న వీళ్ళని చూడకండి, లక్షల సంఖ్యలో విస్తరించిన వీళ్ళు చూసి మీరు మోసపోకండి. వీళ్ళంతా సత్య సంబంధులేమో, వీళ్ళందరూ కూడా దేవుని నమ్మేసుకున్నారేమో, వీళ్ళందరూ ఆస్తులు రాసి ఇచ్చేస్తున్నారు, పేదలకు పనిచేస్తున్నారు, కనుక దేవుడు ఏదో వీళ్ళకి వాటా ఇచ్చేస్తాడు, పరలోకంలో హక్కును కల్పిస్తాడు. లేదర్రా, వాళ్ళు చేస్తున్న ప్రతి క్రియను మన బైబిల్ దగ్గరకు తీసుకొచ్చి చూస్తే అది సత్య సంబంధమైనదో కాదో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ వ్యవస్థను విడిచి వచ్చిన తర్వాత మరలా నువ్వు ఆ వ్యవస్థలోనికి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నావు? ఏమండి, అది ఒక వ్యాపారం. ఆ వ్యాపార సంబంధిత దాంట్లో ప్రజలకు నేర్పించేది మంచి కాదు. ఎప్పుడోనండి మా తాతల కాలంలో వచ్చేవేమో ఒక సామాజిక పరమైన మంచి సినిమాలు, అంటే వ్యంగ్యమైన పదజాలాలు లేకుండా చక్కటి సంసారపక్షమైన మాటలతో, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్తో. అవునా, వాళ్ళ వస్త్రధారణ ఎంత చక్కగా ఉండేదండి. మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ, ఆ రోజు మన అమ్మమ్మల వాళ్ళంతా కూడా, వాళ్ళంతా చక్కగా ధరించుకునేవాళ్ళు బట్టలు. ఇప్పుడు చూడండి, అరకొర గుడ్డలు వాళ్ళకి అన్నీ కూడా, దారుణమైన ఎక్స్పోజింగ్ అంతా కూడా. ఇది చూచిన వాళ్ళు మరి దారుణంగా యువత కూడా అంటే అడ్డత్రోవను వెళ్ళిపోతున్నారండి వాళ్ళంతా కూడా. కారణం, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎందుకు ఇలా సమాజం అంతా మారిపోతుంది? ఆ పోస్టర్లు ఏంటి? ఆ డైలాగులు ఏంటి? ఏమండి ఇవన్నీ ఏంటి? దేవునికి విరుద్ధమైనవి. ఆ విరుద్ధమైన ఆ రొంపులోనికి, ఆ కంపులోనికి మీరెందుకండి వెళతారు? అందులో నుంచి వచ్చేసి ఏదో ఉద్ధరించేస్తున్నాను దేవుని కోసం అన్నవాళ్ళు అందరూ కూడా అబద్ధికులు, మర్చిపోకండి. ఏదో సినీ ఫేమ్ ఉంటే గాడిది గుడ్డి, నీకున్న ఫేమ్ ఏంటి? నీకున్న ఫేమ్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్లో నీకు ఉంద ఫేము. లేదో హాలీవుడ్ యాక్టర్ అనుకుంటే దేశ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నీకు, ఎందుకంటే హాలీవుడ్ కాబట్టి. కొన్ని దేశాలు నువ్వు ఒక నటుడుగా నేను గుర్తించవచ్చు, అంత మాత్రాన దేవుడు నేను గుర్తించాలని లేదు. నువ్వేదో పెద్ద హాలీవుడ్ యాక్టర్ కాబట్టి దేవుడు గుర్తించేశాడు, నువ్వేదో వీధి యాక్టర్ కాబట్టి దేవుడు గుర్తించాడు కాదు. దేవుడు గుర్తింపు పొందాలి అంటే బైబిల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ అవ్వాలి వాళ్ళ జీవితంలో. దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళు బ్రతికితేనే వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి నాన్న, సినీ వ్యవస్థలో ఒక తప్పు చేసి సంపాదించింది దేవుడికి ఇవ్వాలి అనుకోడు, అసలు దేవుడు దాన్ని స్వీకరించాడు. బ్యాంకును కొల్లగొట్టి దశంభాగ దేవుడికి ఇచ్చేస్తానంటే, 1 కోటి రూపాయలు సంపాదించేసారంటే, 10 లక్షలు దేవుడికి ఇచ్చేస్తానంటే ఎందుకు, ఎవడకు కావాలది? అవన్నీ తప్పుడు విధానం, అవన్నీ దేవునికి విరుద్ధమైన విధానాలు. కనుక దాని ప్రకారంగా ఏదో దేవుడికి డబ్బు ఇచ్చేసినంత మాత్రాన దేవుడు ఏదో వాళ్ళు కరుణించేస్తాడు, దేవుడు కటాక్షిస్తాడు అనుకోను, పొరపాటారా. బైబిల్ తెలియని వాళ్ళు అనుకుంటారు కాబట్టి నాన్న, దయచేసి అలాంటి ఆ వ్యవస్థలోనికి వెళ్ళడం తప్పు, ఆ వ్యవస్థ ద్వారా వచ్చే సంపాదన దేవునికి ఇవ్వడం ఇంకా తప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్, వందనాలన్నయ్య, నా పేరు సాయి, నర్సీపట్నం మండలం విశాఖపట్నం నుండి అడుగుతున్నాను అన్నయ్య. చాలామంది క్రిస్టియన్స్ వ్యాక్సిన్ వేయించుకోకూడదని అంటున్నారు, అవునా? దీనిలో గర్భస్రావ శిశువు యొక్క కణాలను వాడుతున్నారని చెబుతున్నారు. ఇంతకీ మనం వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా? రోగికే కానీ ఆరోగ్యవంతుడికి వైద్యం అక్కర్లేదని ప్రభువు మాటను కూడా జత చేసి చెబుతున్నారు. అంటే ప్రభువు మాట ప్రకారంగా ముందు జాగ్రత్త కోసం వ్యాక్సిన్లు ఆర్ మెడిసిన్ యూజ్ చేయకూడదు అంటున్నారు. రోగం రాకముందు ఎలాంటి మెడిసిన్ వాడకూడదు, వచ్చాక మాత్రమే మెడిసిన్ ఉపయోగించాలి అంటున్నారు. పోలియో, హెపటైటిస్, ఆంథ్రాక్స్
ఇలా అన్ని రకాల వ్యాక్సిన్ మరియు గర్భిణులు రోగం లేకుండా ముందు జాగ్రత్తగా మెడిసిన్ యూస్ చేయకూడదు అంటున్నారు అన్నయ్య. దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి వివరించండి. ఏనానా అడుగుతున్నాడు సాయి నర్సిపట్నేష్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ దొంగ బోధకులైన వాళ్ళు బైబిల్లో కనీస జ్ఞానం అవగాహన లేని వాళ్ళు. ఇదిగోండి, ఈ పెంటెకోస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత దారుణమైన మూఢనమ్మకాలు పెరిగిపోయింది ప్రజల మధ్య. మందులు వాడకూడదా? మందులు వాడరు. ఎందుకు వాడరు? ప్రభు స్వస్థపరుస్తాడు, స్వస్థపరుచు యెహోవా, ఇలాంటి దారుణమైన విషయాలన్నీ చెప్పి ప్రజలను అడ్డగోలుగా ఏమంటే వాళ్ళు జమ చేసుకోవటం మాత్రమే కాకుండా ఒక అబద్ధంలోనికి నెట్టేస్తున్నారు వాళ్ళందరినీ. మూఢభక్తి అంటారు దీన్ని. వాళ్ళు నమ్మిన వాళ్ళు, వాళ్ళు అనుసరించిన వాళ్ళు, వీళ్ళందరూ కట్టకట్టుకుని నరకానికి పోతారండి. వాళ్ళు ఏమంటే అనుకోనివ్వండి, వీ డోంట్ కేర్. సత్యం చెప్పక తప్పదు, ఎందుకంటే వాళ్ళు ఆచరిస్తున్న విధానం తప్పు. బైబిల్ దేమైతే ఖండిస్తుందో దాని ప్రకారంగా వాళ్ళు ఉంటున్నారు. చూసారా ఎలాంటి దారుణమైన విషయం. ఈరోజు ప్రజలు బ్రతకాలి అంటే ప్రభుత్వాలు ప్రజలను మేల్కొలుపుతున్న వ్యాక్సిన్ వేసుకోండి, ఎందుకంటే అది కేవలం ముందు జాగ్రత్త నియంత్రించడానికి. ఒకవేళ అనుకోకుండా ప్రమాదవశాత్తును జాగ్రత్తలు తీసుకున్న రోగక్రిమి ఒకవేళ నీ బాడీలోనికి ప్రవేశిస్తే అది నిన్ను హాని చేయకుండా, నీ ప్రాణానికి అపాయం కలుగు చేయకుండా నిన్ను కాపాడే అది ఒక ముందస్తు జాగ్రత్త. దానిని వేయకూడదట, వ్యాక్సిన్లు వేయించుకోకూడదట. దాంట్లో గర్భస్రావ శిశువు యొక్క కణాలు వాడితే నీకేంటి, ఎవరి కణాలు వాడితే ఏంటి? చచ్చిపోయిన కరోనా క్రిమినే వ్యాక్సిన్గా తయారు చేసి వాడుతారు, అది మీకు తెలుసా? ఎందుకంటే ఆ చచ్చిపోయిన క్రిమిని పంపించడం వల్ల బాడీలో ఉన్న యాంటీబాడీస్ తయారవుతాయి దానికి. అది ఒక మెడికల్ ఎక్స్పెరిమెంట్, ప్రయోగం అది. కారణం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే అది ఇవ్వక తప్పదు. ఏంటి పోలియో డ్రాప్స్ అనేవి వచ్చాయండి, అవి నిజంగా చిన్నప్పుడు పిల్లలకు వేయించకపోతే వాళ్ళు తర్వాత ఎదిగిన వయస్సులో వాళ్ళు చూపు పోవచ్చు, వాళ్ళు నడకపోవచ్చు, వాళ్ళ చేతులు వంకరలు పోవచ్చు. ఏమండి ఎంతమంది పోలియో బారిన పడిపోయిన వాళ్ళు ఉన్నారు నిజంగా పిల్లలు. అలా వాళ్ళు బ్రతుకంతా కూడా వాళ్ళు మరి ఏమంటుందని అవిటి వాళ్ళుగా బ్రతకాలంటే అది ఎంత దారుణమైన విషయం అండి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అన్ని సంవత్సరాలు కూడా. అది ఏమీ ఆలోచించకుండా మందులు వాడకూడదు, వ్యాక్సిన్స్ వేసుకోకూడదు. చూసారా అన్న మానేమని చెప్పండి, ఎందుకంటే మీ రోగానికి ముందే మీ తీసుకునే ఆహారం కాదా? మీ బాడీలో రోగక్రిమిని చంపడానికి విటమిన్స్ రూపంలో మీరు తీసుకునే ఆహారాలు ప్రతి దానిలోనూ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ ఇవన్నీ కూడా తినేవి, ఆకుకూరల్లోనూ మాంసకృతుల్లోనూ పప్పు దినుసుల్లోనూ వీటన్నిటిలో కూడా బాడీకి అందే ఈ ఏవైతే మనకి ఈ ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ ఉన్నాయో ఇవన్నీ బాడీలోనికి వెళ్ళి ఏం చేస్తాయి అనుకున్నారు? క్రిమి సంహారణ చేస్తాయి, అంటే క్రిములను చంపుతాయి, అంటే మిమ్మల్ని బ్రతికిస్తాయి అని అర్థం. మీ బాడీ సెల్స్ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఎందుకంటే మన బాడీ ప్రతిరోజు సెల్స్ పుడుతుంటాయండి. కోట్లు పుడుతుంటాయి, కోట్లు చచ్చిపోతుంటాయి. ఒక సెల్ పుట్టిందంటే దాని లైఫ్ టైం 4 నెలల వరకు ఉంటుంది, 4 మంత్స్. అన్ని రోజులు మరి అది ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తీసుకునే ఆహారం అది ఆరోగ్యంగా ఉంచుతుంది దాన్ని. అంటే మరి ఇవన్నీ కూడా రోగానికి సంబంధించిన ఆహారం తీసుకోవట్లేదు, అంటే ఏదో మాత్రల రూపంలో మందుల రూపంలో అవి కూడా ఎక్స్ట్రాక్ట్స్ అంటారు. ఎక్కడి నుంచి? యాపిల్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటాడు, అంటే యాపిల్ నుంచి సంగ్రహించినవి అని. తయారు చేసిన ప్రతి మందు ఆహారం నుంచి తీసింది. ఎవరినైనా అడగండి, ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీనైనా వెళ్ళి అడగండి, బొత్తిగా ఈ మాత్రం జ్ఞానం తెలియని వాళ్ళు ఎలాగండి వాక్యాన్ని చెబుతున్నారు? సిగ్గు చేయటండి క్రైస్తవ్యానికి. ఇలాంటి మూర్ఖులు మూఢులు ఉండబట్టి మహాజ్ఞానాన్ని కూడా తృణీకరిస్తున్నారండి, కించిత్గా తృణప్రాయంగా తీసేస్తున్నారండి. ఈరోజు సమాజంలో ఉన్న అనేక మంది జ్ఞానులైన వారు, విజ్ఞులైన వారు కూడా మీ బైబిల్ ఇదే నా నేర్పించింది ఏంట్రా అని. వీళ్ళెవ్వరి మాటలో పట్టించుకోకండి. సత్య సంబంధమైన వాక్యాన్ని బట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈరోజు దేవుడు చేసిన ప్రకృతిలోని ప్రతిదీ దేహానికి కావాలి. ఆరోగ్యవంతమైనది ఏదైనా మీరు స్వీకరించండి, అది మెడిసిన్, మీ బాడీకి మెడిసిన్. అంటే తలకు నూనె మెడిసిన్ కాదా? పళ్ళకు పేస్ట్ మెడిసిన్ కాదా? ఆలోచించండి, మీ ఒంటికి సబ్బు మెడిసిన్ కాదా? ఇవన్నీ మెడిసినే కదండి. అంటే ఇవన్నీ మందుల రూపంలో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఉందా? పళ్ళు తోడడం మానేయండి, మరి మానేస్తే ఏమవుతుంది? పళ్ళ మీద ఉన్న క్రిములన్నీ కూడా పెరిగిపోయి చిగుళ్ళు తినేసి పళ్ళన్నీ ఊడి అవసరమైతే ఇంకా నిర్లక్ష్యం చేస్తే మీరు పళ్ళు తోడడం మానేస్తే క్యాన్సర్ రూపంలో వచ్చి టోటల్గా మీరు చచ్చిపోతారు. క్రిములు, ఆ క్రిమును చంపే మందే మీరు రోజు వాడే, అది బొగ్గు కావచ్చు
లేదా ఏమండి పందుంబుల్లు కావచ్చు, లేదా ఈరోజు మీరు హైటెక్లో ఉపయోగించే పేస్ట్లు కావచ్చు, ఇవి మెడిసిన్ కాదనుకుంటున్నారా? ఏదో డాక్టర్ రాసిందే మెడిసిన్, దాన్ని మనం వాడకూడదు, టీకాలు మెడిసిన్సు, ట్యాబ్లెట్స్ మెడిసిన్సు, అవన్నీ ఆహారం, దేవుడు ఈ శరీరం కోసం చేసినవి. ఈ బాడీకి ఏది అవసరమో ఈ ప్రకృతిలోంచి దాన్ని అందించాలి. అవేవి వాడకుండా, ఈ జ్ఞానం ఏమీ లేకుండా ఇలాంటి తప్పుడు విధానాలు అక్కర్లేదు, దాన్ని యూజ్ చేయకూడదు, రోగం రాకముందు ఎలాంటి మెడిసిన్ వాడకూడదు. వద్దునారు నమ్మకండి, వీళ్ళంతా కూడా చాలా పెద్ద దొంగలు, చాలా పెద్ద దొంగలు. ఎందుకంటే దేవుడు అనేక సందర్భాలలో ప్రకృతిలోనున్నదాన్ని వైద్యంగా వాడమని చెప్పాడు ఆయన. మీ ఒంటికి మందుగా వాడండి, ద్రాక్షారసాన్ని మీరు మందుగా వాడండి. మీ కడుపు జబ్బు నిమిత్తం పేతురుగా పౌలు గారు ఏం చెప్పారు తిమోతితో? నాయన నీ కడుపు జబ్బు ఉంది కదా, నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం తీసుకో. ఎందుకు ద్రాక్షారసం తీసుకోమన్నాడు? ఆ ద్రాక్షారసమే నీ కడుపులో ఉన్న పేగురులో ఉన్న వ్యాధికి మందు. అంటే మందు వాడకూడదా? ఏమండి మందులు వాడకూడదా? అంజూరపు పళ్ళ తాలూకా గుజ్జును తీసుకొచ్చి ఆ పుండు మీద, రాచపుండు మీద పెట్టేవారండి రాజులకి, అది తగ్గిందండి. మరి ఎందుకు ప్రకృతిలో? అది మందు కాదు, మెడిసిన్ కాదు, అది వైద్యం కాదా? ఏం తెలుసండి వీళ్ళందరికీ కూడా, ఈ స్వస్థతల పేరట ఏమండి దందా చేసే వాళ్ళందరూ కూడా, మాయలు మోసాలు చేసే వాళ్ళందరూ కూడా వీటి మీద బ్రతుకుతున్నారండి. మరి వీళ్ళట మన కొబ్బరి నూనె నమ్ముతారట? ఏ కొబ్బరి నూనె మందు కాదేంటి? ఔషధం అది, కొబ్బరి నూనె ఔషధం కాదా? డాక్టర్ రాసిన ట్యాబ్లెటే మా ఔషధం. మూర్ఖులండి, బైబులు తెలియని అజ్ఞానులు వీళ్ళందరూ కూడా. కనుక వాళ్ళు ఎవరి మాటలు నమ్మకండి. మీ బాడీ దేవుని కోసం ఆరోగ్యంగా ఉండడానికి ఏ జాగ్రత్త మీరు తీసుకున్నా, వ్యాక్సిన్ రూపంలో తీసుకుంటారో, మందు రూపంలో తీసుకుంటారో, ఆహారం రూపంలో తీసుకుంటారో, మీ అవయవాలను భద్రపరచుకోండి. మంచి డైట్ మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే దేవుని కోసం ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎక్కువ కాలం దేనికి బ్రతకాలి? ఆయన పనులను ఎక్కువగా చేయడం కోసం మీరు బ్రతకాలి, అందుకు మీరు బ్రతకండి. అంతేగాని ఎవరో చెప్పిన ఈ మూర్ఖపు మాటలు విని ఎప్పుడూ మందులు మానేయకండి. అలా మందులు వద్దనని ముందు తిండి మానేయమని చెప్పండి, చేస్తాడు ఆకలితో. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఏమంటే పేరు రాజు అడుగుతున్నారు, ఏమని, విజయవాడ నుంచి. వయసు 20, మా నాన్న నా వలన చనిపోయారు. ఇది నా జీవితంలో ఎంతో ఘోరమైన పరిస్థితి అన్నయ్య. నేను అటు బ్రతకలేక ఇటు చావలేక నరకం అనుభవిస్తున్నాను అన్నయ్య. ఎందుకంటే మనం ప్రాణహత్య చేసుకోకూడదు కదా. అయితే నా తప్పును క్షమించే నాన్నను పంపించమని దేవుడిని అడగవచ్చా? అసలు అడగొద్దు అన్నయ్య. ఇలా ప్రార్థిస్తే మా నాన్నను దేవుడు పంపించే అవకాశం ఉందా? అసలు లేదు. నా వలన నా కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సరిచేసుకున్నాను. ఏ అన్యాయం అయితే జరిగిందో నీ కుటుంబానికి మంచి చెయ్యి. పొరపాట్ల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కీడు జరగచ్చు, ఆ కీడుని సరిచేసుకో. ఆ కీడుని సరిచేసుకోకుండా నువ్వు చచ్చిపోయి, లేదంటే చచ్చిపోయిన వాళ్ళని తిరిగి పంపించమంటే దేవుడు అసలు పంపించండి నాన్న. ఓకే, అది తప్పు కూడా. దేవుడిని ఎప్పుడు అలాగే అడగండి. మీరు జాగ్రత్త పడండి. అంటే బైబిల్ బాగా చదవండి. బైబిల్ బాగా చదివితే మీకు భక్తి సంబంధమైన ఆలోచనలు వస్తాయి. భక్తి సంబంధమైన ఆలోచనలు వస్తే ఎవరిని మీరు కోల్పోరు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు ఎవరిని పోగొట్టుకోకండి, తొందరపడి పోగొట్టుకోకండి. వారికి విధేయులు కండి. వాళ్ళు మిమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్దవారిని చేశారు. కనుక వాళ్ళ విషయంలో మీరు ఆలోచన కలిగి ఉండండి. ఒకవేళ వాళ్ళ వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా, క్షమించి ఆదరించి మంచి మార్గంలో వాళ్ళు నడిపించండి. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చు. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టమని కాదు, ప్రేమతో మన్నించి వాళ్ళని క్షమించండి. లేదు మీరు తప్పు చేశారా, వాళ్ళని క్షమించమని అడగండి. కానీ కుటుంబానికి దూరం కాకండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ప్రశ్న అడుగుతున్నారు. అనే వందనాలు, నేను ప్రకాష్ ఫ్రమ్ నారాయణ ఖేడ్ తెలంగాణ. నా డౌట్, మనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిని, అనగా 5 ఇయర్స్ తేడా ఉన్న అమ్మాయి దేవునిలో ఉంటే చేసుకోవచ్చా అన్న. బైబిల్లో ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలు హస్బెండ్స్కి ఎక్కడైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే చెప్పండి అనియ ప్లీజ్. అసలు ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళకి గుణవతి అయితే చేసుకోవచ్చా? ప్రాబ్లమ్స్ రావా అలా చేసుకుంటే అన్న? నా ప్రశ్న ఎప్పుడు వస్తుందో ఒక రోజు ముందే చెప్పండి, ఒకవేళ మిస్ అయితే ప్రాబ్లం అన్నయ్య. ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో నా క్వశ్చన్ అస్సలు వస్తుందా రాదా కన్ఫర్మేషన్ కోసం. 27 సంవత్సరాలు అండి ప్రకాష్ అడుగుతున్నాడు. ఓకే నాన్న,
ఎక్కువ అమ్మాయి ఉన్న ఏజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదు? అది ఈ నారాయణ ఖేడ్ నుంచి అడుగుతున్న ఈయన ప్రశ్న. ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి నాన్న. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు నెలకొల్పాడు. పురుషుడు, స్త్రీ వీళ్ళిరువురును దేవుడు నిర్మాణం చేశాడు. మర్చిపోకండి, ఈ నిర్మాణంలో మొదట ఎవరు నిర్మించబడ్డారని బైబిల్ చెప్పింది? బైబిల్ చూద్దామా? మొదట ఎవరు నిర్మించబడ్డారని బైబిల్లో చెప్పండి. మొదట ఆదాము, తర్వాత అవ్వయు నిర్మించబడిన చరిత్ర బైబిల్లో ఉంది. ముందు ఎవరు నిర్మించాడు? దేవుడు. ఎవరిని సృష్టించాడు? ఆదామును సృష్టించాడు. ఎందుకు ఆదాము సృష్టించబడ్డాడు? ఆదాము ఏలిక. ఎవరికి ఏలిక? ఎవరికి ఏలికగా ఉండాలి అంటే కుటుంబానికి యజమానిగా పురుషుడు ఉండాలి. ఉండాలి అంటే అతనికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ముఖ్యం. అంటే ఎప్పుడు కూడా కుటుంబంలో యజమాని అయిన వాడు, తండ్రి అయిన వాడు పెద్దవానిగానే ఉండాలి. ఎందుకు పెద్దవాడు? అనుభవం. ఏమండి, ఎప్పుడు కూడా వయస్సు అనుభవాన్ని నేర్పిస్తుందండి. ఎవరినైనా అడగండి పెద్దవాళ్ళని. మీరు బ్రతికుండటంలో, మీరు జీవించే జీవిత కాలంలో మీకు చాలా పాఠాలు వయస్సును బట్టి నేర్చుకుంటారు. కేవలం మనం చదువుకున్న పాఠాలు వేరు, కానీ జీవితంలో అనుభవంతో నేర్చుకున్న పాఠాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వయస్సు మీరిన వాళ్ళు, వయస్సు అధికంగా ఉన్నవాళ్ళు, పెద్దలైన వాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ కూడా అనుభవం ఉంటుంది. కనుక నిర్మాణంలో ఏమండి, నిజంగా పురుషుడు స్త్రీ దేవుడు ఒకేసారి చేయొచ్చు కదా అని ప్రణాళికలో? ముందు ఆదామని ఎందుకు చేశాడు? తర్వాత అవ్వ ఎందుకు చేశాడు? ఆ మాట మరలా ఎందుకు చెప్పాడు? తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 2వ అధ్యాయం చూడండి పోని, 13వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మొదట ఫస్ట్ ఆదాము, తర్వాత అవ్వ. నిర్మాణంలోనే దేవుడు ఈ తేడా అనేది, ఎంత తేడా మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం ఎంతో తెలియదు. ఎందుకంటే ఆదామును చేశాడు, ఆదాము తోటను సేద్యం చేస్తున్నాడు, చాలా టైం గడిచింది. ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు, ఒంటరిగానే ఉన్నాడు. ఏమండి, ఇదంతా జరిగింది తరువాత. మరి ఎంత కాలానికైనా అవ్వను ఇవ్వాలనుకున్నాడో మనకు బైబిల్లో ఖచ్చితంగా తెలియదు, కానీ తరువాత అవ్వను తయారు చేసి ఇచ్చాడు. అంటే వయస్సును బట్టి ఆదాము కంటే అవ్వ చిన్నదిగానే ఉంటుంది. బైబిల్లో ఎక్కడైనా కూడా భర్తలు పెద్దవాళ్ళుగా కనబడ్డారు, భార్యలు చిన్నవాళ్ళుగానే ఉన్నారు. ఎక్కడా కూడా చిన్నపిల్లలైన వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉన్న భార్యలను చేసుకునే సందర్భం నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నాన్న, ఎక్కడా బైబిల్లో అయితే లేదు. అంటే పెద్దలైన వాళ్ళని, ఆడవాళ్ళు పెద్దవాళ్ళే, భర్తలైన వాళ్ళు చిన్నవాళ్ళు. ఈరోజు ఏదో ఈ ఎవరో చేసుకున్నారని, ఏమండి ఎవడు ఉన్నాడు కదండి ఆటగాడు, ఎవడు సచిన్ చేసుకున్నాడండి, అతనికన్నా ఆవిడ 10 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దది. అవన్నీ మీకు మార్గదర్శకాలా? లోకంలో ఎవడో చేసి ఒక పనికి మాలని పని కాదు మీకు ఆదర్శం. ఏమండి, బైబిల్ మీకు ఆదర్శం, బైబిల్ మీకు ప్రామాణికం. ఇకపోతే వయస్సును బట్టి కూడా ఆలోచించనండి, జాగ్రత్తగా వినండి. చాలామందికి అర్థం కాదు ఈ విషయాన్ని కూడా, మీరు తెలుసుకోవాలి. వయస్సును బట్టి వచ్చే అనుభవంలో ఏమండి, ఏజ్ ఫ్యాక్టర్లో ఇద్దరు సమాన వయస్కులు అనుకోండి, ఇద్దరు ఆలోచనలు సమానంగానే ఉంటాయి. కానీ అబ్బాయి పెద్దవాడు అవటం వల్ల, వాళ్ళు ఎక్కువగా కొంచెం వయస్సులో పెద్దవాళ్ళు అవటం వల్ల వాళ్ళ ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లోకంలో వాళ్ళ అనుభవంలో ద్వారా వాళ్ళు అనేక పాఠాలు వాళ్ళు నేర్చుకుంటారు. ఇకపోతే ఫిజికల్గా ఒకవేళ మనం చూసినా, ఫిజికల్గా చూసినా అండి, త్వరగా ఆడవాళ్ళకి ఈ మెనోపాజ్ అనేది వచ్చేసి, అంటే ఇంచుమించు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళ శరీరం ఏమండి, అది మృతతుల్యం అయిపోతుంటుంది. అంటే మగవాళ్ళ కంటే ఎదగడంలో ఆడవాళ్ళు ఫాస్ట్గా ఎదుగుతారు, ఫాస్ట్గా ముసవాళ్ళు అయిపోతారు. ఇది ఏ డాక్టర్నైనా అడగండి, వైద్య రంగంలో ప్రకారంగా కూడా ఇది వాళ్ళ శరీరంలో జరిగే ప్రక్రియ. వాళ్ళు ఫాస్ట్గా ఎదుగుతారు, ఫాస్ట్గా ముసవాళ్ళు అయిపోతారు ఆడవాళ్ళు. అబ్బాయిలు స్లోగా ఎదుగుతారు, ముసలోళ్ళు అయిపోయినా సరే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. ఏమండి, ఎందుకంటే మెనోపాజ్ ఎందుకు మీకు చెప్పాను చూసారా, అంటే మెనోపాజ్ వచ్చేసరికి 40 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ప్రతి నెల జరగవలసిన ఋతుక్రమం ఆగిపోతుంది. ఆ ఋతుక్రమం ఆగిపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళలో కోరికలు చచ్చిపోతాయి. అంటే వాళ్ళకి అండం విడుదల అవుతుంది. అండం విడుదలైనంత వరకేనండి వాళ్ళలో వాళ్ళ ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎదుట వాళ్ళు కావాలి అన్న ఫీలింగ్, ఆవిడ పెద్దది వీడు చిన్నోడు అయిపోయాడు అనుకోండి, 5 సంవత్సరాల ముందే ఏమండి ఆవిడకి మెనోపాజ్ వచ్చింది అనుకోండి, వీడేమో ఇంకా యవ్వనంలో ఉన్నాడు, నాకేమో శరీర కామవాంఛ లేదా కోరిక నాకు తీర్చు అంటాడు, నాకు ఇప్పుడు ఏమో ఓపిక లేదు లేదంటే నాకు ఇష్టం లేదు అంటది. అప్పుడు మరి ఇప్పుడు వీడు ఇంకొక దాని పక్క వెళ్ళిపోవాలా?
ఇవన్నీ ఆలోచించే దేవుడు ఏమండి ఎప్పుడు కూడా వీళ్ళు వయసు పెద్దదిగా ఉండటం వల్ల అంటే అదే పురుషులు అనుకోండి వాళ్ళు 70 80 సంవత్సరాలు ఎందుకంటే అబ్రహాం గారిని తీసుకోండి అబ్రహాము గారు చిన్నదైన ఆమెను చేసుకున్నాడు ఆయన వృద్ధుడే వృద్ధుడైనా కూడా శారా గర్భం అప్పటికే మృతతుల్యమైపోయిందని ఉంది అది అక్కడ అద్భుతం జరిగింది కాబట్టి ఇస్సాక్ గారు పుట్టారు గానండి నిజానికి ఆమె తల్లిగా మారవలసిన టైం కోల్పోయింది ఆమె ఆమె గర్భం ఉడికిపోయిందండి అలాంటప్పుడు అలాంటప్పుడు నిజంగా ఆవిడ ఏమి నిర్ణయం తీసుకుంటే హాగర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా పిల్లలు పుడతారేమో అప్పటికి హాగర్ వయసు చిన్నదే అయినా అబ్రహాము గారు అంత వయసులో కూడా అంటే 80లు 90లు పడిలో కూడా ఆయన పిల్లలు కనగలిగాడు అంటే మగవాళ్ళకి పిల్లలకనే సామర్థ్యం ఆ వయసులో కూడా ఉంటదండి తెలుసా మీకు ఆ వయసులో కూడా మగవాళ్ళకు వాళ్ళు పిల్లలను కనగలిగే సామర్థ్యం వాళ్ళలో ఉంటది కానీ వాళ్ళ వయసులో సకం వచ్చేసరికి వీళ్ళకి వాళ్ళ గర్భం మృతతుల్యమైపోతుంది మెనోపాజ్ సీజన్ ఎంటర్ అయ్యిందంటే అసలు వాళ్ళు కోరుకులు చచ్చిపోతాయి అండి వాళ్ళ బాడీలో మరి నీకంటే చిన్న పిల్లాన్ని చేసుకున్నారనుకోండి అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఎలా ఉంటుంది చెప్పండి ఆ తర్వాత ఎవరో వచ్చారనుకోండి ఎంటర్ అయినా ఇంకా గొడవలు ప్రారంభం చీలికలు ప్రారంభం కనుక వీటన్నిటిని ఆలోచించి సమాజంలో కూడా పెద్దలు ఏం చేశారంటే పురుషుడు ఎప్పుడు పెద్దవాడిగా ఉండాలి కుటుంబాన్ని నడిపించేవాడు అందుకే బైబిల్ కూడా ఏం చెప్పిందండి సరే సమాజం ఎలాగంటే వదిలేయండి బైబిల్ కూడా ఏం చెప్పిందో తెలుసా ఒక స్త్రీకి శిరస్సు ఎవరని చెప్పింది పురుషుడు బైబిల్ చదవండి బైబిల్ చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రతి పురుషునికి పురుషుడికి హెడ్ ఎవరట క్రీస్తు అట ఎందుకు ముందు పుట్టాడు కాబట్టి ఆయన స్త్రీకి శిరస్సు పురుషుడు అంటే హెడ్ వాడు ఆలోచించే నాయకుడు వాడు నిర్ణయాలు తీసుకునే డిసిషన్ తీసుకునే నాయకుడు ఎందుకండి పురుషులకు అప్పచెప్పాడు అంటే దేవుడు ఏమైనా పక్షపాతనా శరీర నిర్మాణాన్ని బట్టి స్త్రీని గాను పురుషుని గాను చేసిన దేవుడు ప్రేమను బట్టి ఇద్దరు ఆయన దృష్టిలో ఒకటేమో కానీ దేహాన్ని బట్టి అయితే పురుషుడు ఎప్పుడు శిరస్సుగానే ఉండాలి ఎందుకు శిరస్సుగా పెట్టాడు అందుకని స్త్రీ కాదు ఈవిడ వయసులో పెద్దదండి ఈవిడ శిరస్సుగా పెట్టండి ఆవిడేం పరిపాలిస్తుంది కుటుంబాన్ని ఏమండి గృహ పరిపాలనను మన కుటుంబ యజమాని శిరస్సుగా పెట్టడం కాదు అక్కడ ఏది పడితే వాక్యాన్ని అప్లై చేసేకండి ఏమండి కుటుంబాన్ని పరిపాలించమన్నాడు కదండి ఆడదాన్ని కనుక నాయకత్వం అంతా ఆడదని కాదు నీ ఎంత నాయకత్వం అయినా మరలా నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు భర్త కింద లోబడి ఉండాలి అతడే నీ యజమాని అతడే నీ నాయకుడు అతడే ఆలోచనలు చెప్పేవాడుగా ఉండాలి ఈవిడ పెద్దదైపోయింది అనుకో ఏమంటాడే గుంటడో నీకేం తెలుసు నేను చెప్తాను విని అంటది అప్పుడు నువ్వేమంటావు నేను భర్తని నా మాట వినాలి అంటారు ఇదిగోండి ఇలాంటి సంబంధించిన భవిష్యత్తులో చాలా సమస్యలు వాళ్ళ మధ్య ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఇంటరాక్షన్ కుదరదు వాళ్ళ వయస్సు కుదరదు అందుకే పెద్దలు కూడా అంటారు ఈడు జోడు అంటారు దాన్ని అంటే ఈడు జోడు అంటే ఏంటి ఇద్దరికి కుదరాలి ఇప్పుడు ఈ మధ్య చూడండి ప్రేమ బాబా ఈ లవ్ వచ్చిన తర్వాత దరిద్రం అయిపోయిందండి సినీ వ్యవస్థలోని ఒకే తరగతిలో ఉన్న వాళ్ళు ఇద్దరు ప్రేమించేసుకుంటారు ఏంటి 7వ క్లాస్ నుంచి ప్రేమ 5వ క్లాస్ నుంచి ప్రేమ 4వ తరగతి నుంచి ప్రేమ ఈరోజు సినిమాలో చూపిస్తుంది అదేనండి నిజంగా వాళ్ళు ఒకవేళ ప్రేమించుకున్నారు అనుకోండి 10వ తరగతిలో ప్రేమించుకున్నారు అనుకోండి ప్రేమిస్తే ఆ వయసులో వాళ్ళకి పెళ్లి చేసే వయసేనా వాళ్ళది అంటే ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి ఇద్దరు అంటే డామినేట్ కాదు పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీని డామినేట్ చేయాలి డామినేట్ చేయడం అంటే ఏ విషయంలో ఏలికగా ఉండటంలో దేవుడు కూడా ఆదాంతో ఏమన్నా తెలుసా నువ్వు ఏలుతావు అన్నాడు చూడండి ఒకసారి ఆ మాట నువ్వు నీకు నీ భార్త మీద నీకు వాంచ కలుగుతుంది నీ పురుషుడు నిన్ను ఏలుతాడు అన్నాడు చూడండి దేవుడు ఊరకనే అన్నాడా ఏలిక అనే మాట దేవుడు పక్షపాతాన్ని అప్లై చేయకండి ఇక్కడ అలాగైతే స్త్రీ విషయంలో ఆమె బలహీనురాలు బలహీన ఘట్టము అనంటే నిర్మాణంలోనే దేవుడు ఆమెను అలా చేశాడు ఎందుకంటే పురుషుని నుంచి వచ్చింది కదా నీకు హెడ్ పురుషుడు అవ్వాలి నీ కేర్ ఆఫ్ అడ్రస్ పురుషుడు అవ్వాలి అందుకే నువ్వు పురుషుడు కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వడం కాదు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలును అంటే పురుషుడు ఏలేవాడిగా ఉండాలి మరి ఏలేవాడిగా అంటే ఏలికి దేని బట్టి వస్తా చెప్పండి ఏలాలి అంటే నీకు వయస్సు కావాలి అందుకే చూడండి మన తాత తండ్రుల కాలంలో కూడా అండి అమ్మాయిల కన్నా అబ్బాయిలు 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకా పెద్ద వయసున్న వాళ్ళు కూడా వివాహం చేసుకునే సందర్భాలు ఉన్నాయి
ఎందుకంటే వాళ్ళు వయస్సులోను అనుభవంలోను వాళ్ళు జ్ఞానవంతులు, ఎదిగిన వాళ్ళు, అనుభవజ్ఞులైన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడే ఎదుగుతున్న వీళ్ళను ఏమండి వాళ్ళకి మెనోపాజ్ వచ్చినంత వరకు కూడా వాళ్ళకి అన్ని విషయాల్లోనూ వాళ్ళకి సుఖాన్ని సంతోషాన్ని ఆదరణను ఇవ్వగలిగే పెద్ద తరహా మనసు వాళ్ళలో ఉంటుంది. చిన్న పిల్లని చేసుకుంది అనుకోండి ఏమండి, ఈవిడ ఒక 5 ఏళ్ళు అయ్యుండి ఏమండి అప్పుడే ఏమంటారు దాన్ని మేజర్ అయిన అబ్బాయిని 21 సంవత్సరాల అబ్బాయిని చేసుకుంది అనుకోండి, లేదా 30 ఏళ్ళు ఈవిడికి అయ్యుండి 21 సంవత్సరాల అబ్బాయిని చేసుకుంది అనుకోండి, అంటే ఈ ఏజ్ గ్యాప్ అనేది ఉంది చూస్తారా. ఇవి రెండు ఇప్పుడు సెట్ అవ్వండి, అంటే వాళ్ళ ఆలోచనలు సెట్ అవ్వు, లేదంటే ఎందుకంటే వాళ్ళ విధానాలు అలా ఉంటాయి. ఏలికగా ఉంటారంటే నేను డామినేట్ చేయాలంటే నేను డామినేట్ చేయాలి. బైబిల్లో దేవుడు చెప్పిన విధానం ఏంటి తెలుసా, ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు అన్నాడంటే పైనుండాలి, పెద్దగా ఉండాలి, ఆలోచించేవాడుగా ఉండాలి, నడిపించేవాడుగా ఉండాలి. మరి ఇవన్నీ ఉండాలంటే పురుషుడి వయసు పెద్దదై ఉండాలి. ఎక్కడ స్త్రీ వయసు పెద్దదైనట్లుగా ఉన్నట్టుగా లేదు, పురుషులు చాలామంది వయసుల్లో స్త్రీ పురుషులకి తేడాలు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక మోషే గారు వృద్ధుడైనా మరలా ఆయన వివాహం చేసుకున్నాడండి, అవునా? ఒక అబ్రహాము గారు మరలా ఆయన ఏంటండి కెతురాని అమ్మని వివాహం చేసుకున్నాడండి. ఏంటి వృద్ధాప్య దశలో ఏడి అబ్రహాము గారు ఇసాకును కన్న తర్వాత కూడా, హాగరు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా కెతురు అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి 100 ఏళ్ళండి ఆయన, 100 ఏళ్ళైనా ఆ కెతురు అనే స్త్రీని ఎలాగ ఆయన సంసారకు సంబంధించి ఆయన పిల్లలు కనగలిగాడు, ఇవ్వగలిగాడు, లేదా ఆమెతో సైనించగలిగాడు? అంటే పురుషుడికి అది ఉంటుంది. ఫిజికల్గా కూడా దేవుడు పెట్టిన నిర్మాణంలో పురుషుడు అందుకు సమర్థుడు, స్త్రీ బలహీనురాలు, శారీరకంగా బలహీనురాలు. అది ఎందాక మీకు చెప్పినట్లుగా మెనోపాజల్ టైం వచ్చేసరికి వాళ్ళు కోరికలు చచ్చిపోతాయి, వాళ్ళ యొక్క పిల్లలకనే ఇది కోల్పోతారు వాళ్ళు. అందుకే ఇప్పుడు యంగ్ ఏజ్లోనే కనాలి, వయసు దాటే కొద్దీ ముదిరే కొద్దీ వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండరు, ఏమండి వాళ్ళ నిర్మాణం సరిగ్గా ఉండదు. ఇకపోతే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ అంటే ముందుగా నీ భార్య నీకంటే ముసలిది అయిపోయింది అనుకోండి, ముందుగా ఎలా ఉంటుంది అక్కడ? నువ్వు ఇంకా యంగ్గా ఉండి నీ భార్య ఏమో మొత్తం పండు ముసలిదనగా కనబడుతుంది అనుకోండి, చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అది, చేసుకున్న వాడికి ఎలా ఉంటుంది అది? ఇప్పుడు ఏదో కొత్తగా మంచిగా ఏదో బాగున్నట్లుగా వయసులో ఉన్నంతకాలం వాళ్ళు ప్రవర్తిస్తారు, కానీ తర్వాత పరిస్థితులు వచ్చే పెనుమార్పులు వల్ల ఆ తర్వాత వాళ్ళు అందరూ బాధపడాల్సింది. ఎందుకంటే కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి అందులోని, చాలా కొత్త సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నాన్న నేను బైబిల్ను బట్టి నీకు ఇచ్చే సలహా సూచన నువ్వు అడుగుతున్నావు కాబట్టి, ఏం పేరు నీ పేరు? ప్రకాష్. నారాయణ ఖేడ్ నుంచి అడుగుతున్నావు కదా, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్ ప్రకారంగా పురుషునికి శిరస్సు క్రీస్తు అయితే, ఆ క్రీస్తుకు శిరస్సుగా దేవుడు ఉంటే, ఎందుకు దేవుడు శిరస్సుగా పెట్టాడు? శిరస్సు అంటే ముందుగా ఉన్నవాళ్ళు, అధికారంలోను అనుభవంలోను అన్నిటిలో ఉన్నవాళ్లే కదా పెద్దగా పెడతారు. ఏ అనుభవం లేనండి ఏమిటి సీఎంని ఇప్పుడు మన రాష్ట్రానికి సీఎంగా 10వ క్లాస్ తరగతిలో ఉన్న కుర్రను పెట్టేద్దామంటే వాడు ఏం తెలుసు వాడికి? వాడికి లోకం అనుభవం లేదు, ఏ విషయాలు వాడికి తెలియదు, వాడికి చదువు లేదు. ప్రతిదానికి అనుభవం కావాలి. కొలసిలకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం, కొలసిపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇది ప్రభువును బట్టి యుక్తం. విధేయులకు ఎందుకు ఉంటామంటున్నాడు, లోపడాలి మీరు. వాడు పెద్దవాడు కాబట్టి, వాడు ఆలోచనలు గొప్పవాడు కాబట్టి, కుటుంబాన్ని నడిపించే నాయకుడు కాబట్టి వాడు. కాబట్టి కుటుంబ పోషణ ఎవరిది? ఈరోజు పరిస్థితులు మారిపోయింది. నేను సంచి తగిలించుకుంటాను, నేను జాబ్కి వెళ్ళిపోతాను, నేను పని చేసేస్తాను, నేను పురుషులతో సమానం. ఏమంటే బైబిల్కు విరుద్ధంగా సమాజం ఎప్పుడో మారిపోయింది. సమాజం ఎలాగో ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఉందామా? నో. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మీరు ఉంటారా? బైబిల్ను బట్టి మీరు ఉండాలి. కానీ ఈరోజు సమాజంలో ఇది అంత కామన్ కదండి, ఇది కామనే. అవును, మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకోవడం కూడా కామన్. కాబట్టి పెళ్లి చేసుకుంటారు మగాడిని, ఒక మగాడిని చూసి సంబంధం పెళ్లి చేసుకో. ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కనుక ఒక మంచి ఆడదాన్ని చూసి చేసుకుంటావా? లోకాన్ని చూచి ఎప్పుడూ మీరు ప్రవర్తించకండి. లోకం ఎప్పుడో గతి తెప్పిపోయింది. మీకు ప్రామాణికం, మీకు ఆధారం ఎవడో నీకంటే వయసులో పెద్ద ఆమెను పెళ్లి చేసుకున్నాడనో పెద్ద ఆమెను పెళ్లి చేసుకున్నాడనో వాళ్ళని ఆదర్శంగా తీసుకోకు. అలా తీసుకోకుండా ఉండాలి అంటే ఇక బైబిల్ నువ్వు తెలుసుకోవాలి, బైబిల్ నీకు తెలియాలి. బైబిల్ని బట్టి ప్రవర్తిస్తే, బైబిల్ని బట్టి నువ్వు ఆలోచిస్తే ఈ నిర్ణయం సరైనది. కనుక నాన్న నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆ పెద్ద అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. చక్కగా నీకంటే చిన్నది, ఏమండి ఇప్పుడు కూడా యాకోబు విషయంలో కూడా ఇస్సాక విషయంలో కూడా రెబ్కా చిన్నదానికి ఎందుకు చూసారు, బాగా ముసలిది ఎక్కడ ఉంటే చూడండి అని అన్నాడా అబ్రహాము? లేదు, చిన్నది
ఆయన పదప్రయోగం జరిగింది అక్కడ. అంటే ఎప్పుడు కూడా భార్య భర్త కంట చిన్నదైతే విధేరాలు అయి ఉంటే భర్త తన మాటతో కమాండ్ చేస్తే ఆమె వింటది, అయ్యో నా భర్త పెద్దోడండి, అదే నీకంటే పెద్ద అయితే నువ్వేంట్రా నాకు చెప్పేది నోర్మి అంటది, నీకేంట్రా అనుభవం అంటది, తృఢప్రాయంగా నేను తీసిపడేస్తారు. కనుక ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలి అంటే బైబిల్ ప్రకారంగా వయస్సు చిన్నగా ఉన్నవాళ్ళని నువ్వు వివాహం చేసుకోవటం అనేది మంచిది. అంటే చిన్నగా ఉండడం మరీ బొత్తుగా చిన్నపిల్లలు చేసుకోమని కాదండి నా ఉద్దేశం. వయసును బట్టి చెప్పారు కదా, ఈడు జోడు, వాళ్ళు ఆలోచించగలగాలి, వాళ్ళు నిర్ణయం తీసుకోగలగాలి. ఏమండి మీ ఇద్దరి మధ్యన వయస్సు తారతమ్యం అనేది ఏదో గతంలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని ఇప్పుడు చేసుకున్నారండి, పెద్ద సమస్య కాదు అది. ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి మీరు నిర్ణయం తీసుకోవడం మంచిదని బైబిల్ బట్టి నీకు సూచిస్తున్నాను నాన్న ప్రకాష్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏమడుగుతున్నారు, ఎవరు వీళ్ళు అడుగుతుంది, ఏమంటే వీళ్ళు పేరు ఎస్ ఆర్ వినయ్ సాగర్ ఫ్రమ్ నంద్యాల అన్న, 35 సంవత్సరాలు అండి అడుగుతున్నారు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు. పాత్ర అనగా నేమి, ఏనా యేసుప్రభు వారు చేసిన ప్రార్థన ఏమని, తండ్రి నిశ్చితమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించి. ఏ లేదు నాన్న, అక్కడ రూపకాలంకారంగా పాత్ర అంటే ఇది తాగాలి. పాత్రలో ఏముంటుంది, తాగేది ఉంటుంది, తినేది ఉంటుంది, అంతేనా, నువ్వు స్వీకరించేది ఉంటుంది. అక్కడ యేసుప్రభు వారు రూపకాలంకారంగా ఏమంటారంటే ఇది నేను తాగాల, ఈ కష్టాలు నేను అనుభవించాలా, నీ చిత్తం అయితే ఈ కష్టాలు నాకు తీసేయొచ్చు కదా, ఎందుకంటే ఈ గిన్నెలోనిది నేను త్రాగాలి. ఎందుకంటే అక్కడే కాదు నాన్న, కొన్ని సందర్భాల్లో కూడా మిగతా వాళ్ళు కొంతమంది వచ్చి ఆయన ప్రశ్నించేటప్పుడు కూడా ఎలాంటి మాటలు ఆయన మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. మరి యోహాను సువార్త 18:11 వచ్చినాను మనం చూడగలిగితే, యోహాను సువార్త 18:11 వచ్చినాం. ఆ దాసుని పేరు మల్కు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగకుందునా అని పేతురుతో అంటున్నాడండి. ఈ కష్టాలను అనుభవించడానికి నేను సిద్ధపడిపోయాను పేతురు, నేను సిద్ధంగా ఉన్నానయ్యా. అంటే అక్కడ ఈ శ్రమలన్నిటిని కూడా పాత్రగా పోలుస్తున్నాడు. అంటే అక్కడ ఏదో గిన్నె ఇచ్చారని ఆ గిన్నెలు ఏదో త్రాగడని కాదని నాకు అక్కడ అర్థం. తండ్రి ఏమంటారంటే చూడండి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది అంటే గిన్నెన్నా పాత్రన్నా అదే, ఈ గిన్నెలోనిది త్రాగకుందునా అని పేతురుతో అంటున్నాడు. అంటే ఆయన క్రీస్తు దేవుని విషయంలో అనుభవించవలసిన శ్రమలను ఒక పాత్రగా పోల్చుకొని ఈ పాత్రలోని త్రాగాల. అందుకే ఆయన పాత్రలోని త్రాగాడు గనుకనే మిమ్మల్ని ఏమన్నాడు, ఇదిగో ఇదిగో క్రొత్త నిబంధన నా రక్తముతో నిండిన పాత్ర, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా అంటున్నాడు, మీరు తాగండి, నేను తాగాను కదా నా తండ్రి చిత్త ప్రకారంగా, మీరు కూడా నన్ను వెంబడించే ప్రతి వారు కూడా దీనిలోనిది త్రాగాలి, దీనిలోనిది త్రాగాలి అని చెప్తున్నాడు చూడండి. కాబట్టి త్రాగటం అనేది రూపకాలంకారంగా చెప్పబడినా అది మనం స్వీకరించటం, వాటిని ఎదుర్కోవటం, ఆ సమస్యను ధైర్యంగా మనం నిలదొక్కుకోవటం దీనికోసం చెప్తున్నాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 10వ 38-39 వచ్చినాడు చూడండి. ఏసు అంటున్నాడు, మార్కు సువార్త 10వ 38-39 వచ్చినాడు. ఇద్దరు వచ్చారు, తల్లిని తీసుకొచ్చారు, రెఫ్ సిఫారసు చేస్తున్నారు. ఏమని, మీరేమడుగుతున్నారో మీకు తెలుసా, సింహాసనంలో అటు ఇటు కుర్చీ కావాలని మీరు అంటున్నారు పరలోకంలో, కానీ నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తీస్వములోనైనా సరే, అసలు మీ చేతనవుతుందా యోహాను, జబదే కుమారుల తల్లి అడుగుతుంది కదండి ఈ మాట, ఎందుకమ్మా మీరు చేయగలరా, నా త్రాగలరా నేను తాగినట్టుగా. అక్కడ తాగడం అంటే ఏముంది, కప్పులోనిది ఎవడ తాగడం అండి, కప్పులోని ప్రతిదీ తాగడం కష్టం అండి. కషాయం ఇచ్చారనుకోండి ఎలా తాగుతారు, మిగతాది ఏదైనా స్వీట్ డ్రింక్ అయితే ఓ చప్పరించుకొని తాగుతారు, కషాయం ఇస్తే చాలా దారుణంగా ఉంటుంది, వెంటనే అది గొంతు పడదు, గొంతు పడనివ్వదు ఈ దేహం. అంటే తాగడం మామూలుగా నాలిక మీద పడి గొంతులో జారిపోయేదానికి ఎంత కష్టమైతే జీవితంలో దేవుని కొరకు అనుభవించవలసిన కష్టాలు శ్రమలు బాధలు ఇవన్నీ అవన్నీ కూడా అనుభవించాలన్న, అంతే దాన్నే పాత్రగా చెప్తున్నాడు. దాన్ని మీరు పెద్దగా ఏమో ఆలోచించకండి, అందులో పెద్ద మర్మాలు రహస్యాలు అంటే ఏమీ లేవు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇంకా ప్రశ్నలు మన మధ్య ఉన్నాయి, టైం అయిపోయింది, ఎందుకంటే ఎపిసోడ్ కూడా టైం ఉంది కాబట్టి. వీలైతే నెక్స్ట్ వీక్లో వెన్స్డే మనం క్వశ్చన్ అవర్ పెట్టుకుందాం, ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి అనౌన్స్మెంట్ మీకు జరుగుతుంది తప్పనిసరిగా. నెక్స్ట్ క్వశ్చన్ అవర్లో మిగిలిన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు వస్తాయి. అంటిల్ దెన్ మీరు జాగ్రత్తగా వెయిట్ చేయండి, ఎదురు చూడండి, బైబిల్ చదవండి,
దేవుని యొక్క కార్యక్రమాల్లో పాలుభాగస్తులైనని. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవ, మీ అనుగ్రహాన్ని బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించి మీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఈ సత్య సంబంధమైన బాటలో మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎందరో సత్య సంబంధులు కాక, వాక్యాన్ని ఎరుగక, భిన్నమైన బోధనలో నడుస్తూ వక్ర మార్గాన అబద్ధికుల చేత బోధింపబడి త్రోవ మళ్లింపబడుచుండగా దుష్ట జనంగా మారిపోతున్న ఈ దుష్ట సంతానాన్ని తండ్రి, దుష్టుని యొక్క బారి నుంచి కాపాడడానికి మేము చేస్తున్న ఈ సకల ప్రయత్నాల్లో తోడుగా ఉండి వారి మనోనేత్రాలు వెలిగించుచున్నందుకు మీకు ధన్యతలు అర్పిస్తూ మా బ్రతుకులో చేసిన ఎన్నో మేలులు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.